సినిమా చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అయినాను. డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాను. సినిమా చాలా బాగుందండి. లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, విలేజ్ బ్యాక్గ్రౌండ్, సెకండ్ టాప్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సీత కళ్యాణ వైభోగమే, సీత ఎప్పుడు రాముడిదే అనే హ్యాష్ ట్యాగ్ చాలా వరకు వైరల్ అవుతుంది. సో టీజర్ ట్రైలర్ చూసాక క్యూరియస్ పెంచేశారు, ఇప్పుడైతే సినిమా చూసింది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క రెస్పాన్స్ చెప్తున్నారు. రైట్ నో మనతో పాటు ప్రొడ్యూసర్ రవీంద్ర గారు ఉన్నారు, ఆల్రెడీ స్టెప్పులు కూడా వేసేసారు సినిమాలో. సో థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్తో పాటు యాక్టింగ్ బాధ్యతలు కూడా తీసుకున్నట్టు మంచి స్టెప్లు కూడా వేశారు. సరదాగా వేయించారు విజయ్. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సార్? చాలా బాగుందండి. మేము పడ్డ కష్టానికి ఈరోజు మాకు ఆనందంగా అనిపిస్తూ ఉంది. మేము ఎన్ని కష్టాలు పడి షూట్ చేసాము, ఈరోజు ఒక ఆనందం అంటే అవుట్పుట్ మంచిగా వచ్చింది కాబట్టి. మీరు కూడా చూశారు కదా, ఒక ఫ్యామిలీ మధ్యలో కూడా ఫ్యామిలీ కలిసి చూసే సినిమా లేదు. ఈ ఫ్యామిలీ దగ్గర చూసే సినిమా కూడా తీసినందుకు మాకు డ్రీమ్ గేట్ ప్రొడక్షన్ తరపున నాకు మేము హ్యాపీ. బేసికల్గా ఏంటంటే సీత ఎప్పటికీ రాముడిదే అన్న కొన్ని డైలాగ్స్ కావచ్చు, త్రేతాయుగంలోనే కాదు కలియుగంలో కూడా సీత రాముడిదే అని కొన్ని కొన్ని డైలాగ్స్ చాలా బాగా కనెక్ట్ అయినాయి. అండ్ థియేటర్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక మంచి కథతో ఫస్ట్ అయితే డెబ్యూ కదా ప్రొడ్యూసర్గా కూడా, ఏం చెప్తారు మీ వర్డ్స్ అంటే ఏం చెప్తారు మీ సినిమా గురించే? మీరు సినిమా గురించి మీరు చెప్పేది కరెక్టే. సీత ఎప్పుడే ఆ యుగంలో దేవుని కొలుస్తున్నాము, ఈ యుగంలో దేవుని కొలుస్తా ఉన్నాము. ఎంత మాట్లాడినా కూడా సీతకు అప్పుడు అట్లా కష్టాలున్నాయి, ఈ సదరం అమ్మాయిలకు కూడా అదే విధంగా కష్టాలు ఉన్నాయి కాబట్టి అమ్మాయి ఎట్లా ఏ విధంగా పరిస్థితి ఎదుర్కొంటుంది పెళ్లి తర్వాత పెళ్లికి ముందు అనేది మేము దీనిలో చూపించడం జరిగింది. ఈ డైలాగ్స్ కూడా మంచిగా వచ్చినాయి. ఖచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సీత కళ్యాణ వైభవమే గురించి ఆడియన్స్కి ఏం చెప్తూ ఉంటారు, ఎందుకంటే టీజర్ ట్రైలర్ చాలా బాగుందన్నారు, ఆల్మోస్ట్ ఇప్పుడు మీ ఫ్యామిలీ షో కూడా వేశారు అండ్ మీడియా కూడా షో చూడడం జరిగింది, మీ ఫ్రెండ్స్ మీకు ఏం చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్ సంబంధించి? ఈ ప్రాజెక్టు చాలా అద్భుతంగా చేశారని చెప్తా ఉన్నారు, మేము కూడా ప్రేక్షకులకు కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు మేము ఫ్యామిలీతో చూడడానికి అందరం కష్టపడి ఈరోజు సినిమా తీయడం జరిగింది. మరి కుటుంబ సమేతంగా కూడా రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు థియేటర్లోకి వెళ్ళి చూడండి అని చెప్పి మేము ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో ఆల్రెడీ స్టెప్పులు వేశారు కాబట్టి నా కోసం ఒక డైలాగ్ చెప్పండి, సీత ఎప్పటికీ రాముడిదే కదా, మీరు ఒకసారి చెప్పండి యోగేంద్ర గారు. సీత కళ్యాణ వైభవం ఎప్పటికీ ప్రేక్షకులదే. మొత్తానికి త్రేతాయుగంలోనే కాదు కలియుగంలో కూడా సీత రాముడిదే అనమాట. సో రైట్ నాతో పాటు రాముడు ఉన్నాడు అలియాస్ సుమన్ తేజ్. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తనతో అడిగి తెలుసుకుందాం. హాయ్ సుమన్ తేజ్. హలో. రామన్ పిలవండి. నాకోసం డైలాగ్ చెప్పావు ఒకసారి, మళ్ళీ చెప్పావు ఒకసారి, నేను చెప్పిన డైలాగ్ చెప్పండి. డైలాగ్ మీరు చెప్పండి. నేను మళ్ళీ నేనేనా? త్రేతాయుగంలోనే కాదు కలియుగంలో కూడా సీత ఎవరిది? రాముడిదే. సీత ఎప్పటికీ రాముడిదే. ఓకే. ఎస్ సార్. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? ఇప్పుడు మీడియా షో వేశారు అండ్ మీ ఫ్రెండ్స్ వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఎలా అనిపించింది? అంటే నా సినిమాని నేను పొగుడుకుంటే బాగుండదు కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అందరు ఎమోషనల్ అయ్యారు. లాస్ట్ 15 మినిట్స్ అది క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరు చాలా ఎమోషనల్ అయ్యారు అండ్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్లీ. అంటే ఇంటర్వ్యూల తర్వాత కొంచెం కొన్ని కొన్ని మంతెనని వంతెన, తర్వాత చాగంటి గారిని చాలా బాగా ఎంజాయ్ చేసాము, బేసికల్ శోభన్ బాబుని కూడా తీసుకొచ్చారు శోభన్ బాబు గారిని, ఆ మెమరీస్ బాగున్నాయి థియేటర్లో. మీరేం చెప్తారు అవి చూడంగానే ఎలా అనిపించింది? అందరు నవ్వుతున్నారంటే ఆబ్వియస్లీ పండినట్టే. వన్ వర్డ్లో మన ఆడియన్స్కి ఏం చెప్తారు సీత కళ్యాణ్ వైభవం గురించి? ఒక కొత్త టీం, చాలా హానెస్ట్ అటెంప్ట్ చేసాము అండ్ ఇప్పుడే అందరు చూశారు, అందరికీ బాగా నచ్చింది. మీరందరూ థియేటర్స్కి వచ్చి మేము ఇలాంటి సినిమాలు ఇంకా మరిన్ని ఫ్యూచర్లో మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో మచ్. గరిమా చౌహాన్. హాయ్ గరిమా. హలో. I'm good. How are you? Yeah, I'm too good. So, how was the day? Theater experience ela anpisindi? How are you excited? I'm overwhelmed by the emotions right now. Amazing. I mean, I just loved it. Can you say something about the theater experience, like audience, family, friends? Actually, all people were here, like from my family and friends and people from Hyderabad. So much love, yeah, so much love. I just enjoyed the movie and they enjoyed the movie. That's the most important thing. I just want you all to enjoy the thing. So again, I will ask for your support also. But I love movie and I just want you, all of you, to go and see the movie. I mean, you will love it. I just want to say, you will love it. I enjoy it. You will also enjoy it. Garima, finally, can you say one word about Sita Kalyana Vaibhogame? I will use the term overwhelming because there are so many emotions running in my mind. The first movie, first theatrical experience, seeing myself on 70mm screen for the first time. So yeah, it's an overwhelming emotion. I'm just overwhelmed by this. Thank you, Sita Kalyana Vaibhogame. This is the movie.
which will I will always remember in my lifetime, my first feature film. Thank you all of you. Thank you, sir. Thank you all of you. Thank you, Hyderabad, for making my dream come true. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు రాముడు అయిపోయారు, సీత అయిపోయారు, రావణాసురుడిని ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాలి కదా. సో నేను ఇంటర్టైన్ ప్రమోషన్స్ అప్పుడు చెప్తూ ఉన్నా బెస్ట్ రావణాసురుడు అని చెప్పి. సో బెస్ట్ రావణాసురు అవార్డు అయితే ఇచ్చేయచ్చు, మీరు తీసుకుంటారా తీసుకోరా ఫస్ట్? ఆడియన్స్ వాళ్ళ సైడ్ నుంచి వస్తే డెఫినెట్గా స్వీకరిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది మీరు మూవీ చూసి చెప్తున్నారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ మూవీ చెప్పండి? రావణాసురు అంటే పెద్ద కాంప్లిమెంట్ అబ్బా. అవునవును, వెరీ హ్యాపీ. అక్కడ గగన్ కనిపించలేదు, గగన్ క్యారెక్టర్ కనిపించలేదు, రావణాసురుడే కనిపించాడు కదా. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ అండి. కొంచెం యాక్చువల్లీ భయపడుతూ కూర్చున్నాను. సో అంటే అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. అంటే నాకు లాస్ట్లో ఆ ఎమోషనల్ సీన్స్కి నాకే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఎమోషనల్ సీన్స్ వాజ్ వెరీ గుడ్. ఫైట్స్ మెయిన్లీ సాంగ్స్, అంత సాంగ్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అంటే రావణాసురుడు ఇంత పొగుడతారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. క్యారెక్టర్ని పోగలేము, రావణాసురుడిని పోగలేదు. సో ఓకే. సో థియేటర్లో కొన్ని సీన్స్ చాలా పండాయి అబ్బా. ఆఫ్టర్ ఇంటర్వ్యూల తర్వాత కొన్ని సీన్లు తీసుకొచ్చారుగా, అంటే మాకు బాగా కనెక్ట్ అయ్యే వ్యక్తులు తీసుకొచ్చి బాగా, అంటే ప్రొడ్యూసర్ డాన్స్ చేశారు యాక్చువల్లీ. ఎలా అనిపించింది చూస్తున్నప్పుడు? అసలు ఫుల్ అరుపులు కదా మొత్తం థియేటర్లో. ప్రొడ్యూసర్ ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఎంత బాగా చేశాడో ఈయన, అద్భుతంగా చేశాడు. నెక్స్ట్ ఐటమ్ సాంగ్స్ కూడా హీరోస్ ఒక ట్రెండ్ సెట్ చేస్తారో అనిపిస్తుంది. గ్యారంటీగా ఇలియానా నయన్తార అందరి హీరోయిన్లు ఒక హీరోయిన్ తో ఒక అమ్మాయితో చూపించేశారు ఒక సాంగ్ లో. ఓకే. సో ఫైనల్ గా మన ఆ డైలాగ్ ఉంటది కదబ్బా, మీతో చెప్పిస్తే బాగుంటది. ఆల్రెడీ రామ్ ని అడుగుతుంటే నన్ను చెప్పమన్నాడు. మన కెప్టెన్ గురించి ఏం చెప్తారు, సతీష్ గారి గురించి, డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? ఎక్స్ట్రాడినరీ అండి నిజంగా. ఫస్ట్ ఆయన ఊరికి ఉత్తరాన్ని తీసినప్పుడు చాలా ఎమోషనల్ గా తీశారు. అండ్ నేను ఎమోషన్ చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎక్స్ట్రాడినరీ వచ్చినాయి. అంటే నేను చేస్తున్నప్పుడు నా సీన్స్ అని చాలా ఎంజాయ్ చేశాను. ఫైట్స్ కానీ నా అంటే కంప్లీట్లీ యాక్షన్ సీక్వెన్సెస్ కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఆ ఎమోషనల్ సీన్స్ని విజయమైన లవ్ సీక్వెన్సెస్ కానీ సాంగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. సతీష్ గారికి నాకు తెలిసి ఫుల్ 100 మార్క్స్. సార్ మీ సపోర్ట్ రాముడికా రావణాసుడికా? నాకు సీతకి. ఇక్కడ ఫ్రేమ్లో నేను అమ్మాయిని తీసుకొచ్చారు. నా టైటిల్ చూడండి, సీత కళ్యాణ వైభవం ఉన్న రాముడి గురించి మాట్లాడలేదు. నేను కొద్దిగా ఉమెన్ సెంట్రిక్ సినిమాలు తీస్తా కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఇస్తా. మన ప్రతి కుటుంబంలో అమ్మాయి ఉంటుంది, అమ్మాయి సేఫ్టీ ఇంపార్టెంట్. ఆడపిల్ల బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే ప్రపంచం బాగుంటుంది, అంతే కదా. సో సీత ఎప్పటికీ రాముడిదే, సీతని రాముడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, దట్స్ ఇట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో సీత కళ్యాణ వైభోగమే. సో ఇప్పుడైతే థియేటర్ మీడియా షో అయితే వేశారు, థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగుంది అని చెప్తున్నారు. సో మీరు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ. అన్న ఇప్పుడే సీత కళ్యాణ వైభోగం అనే సినిమా చూశాను, చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాను, సూపర్గా ఉంది భయ్య. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అలాగే లవ్ స్టోరీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హీరో గురించి మాట్లాడుకోవాలి. అంటే సినిమా ఎంత బాగున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా గ్రేట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హీరో గురించి మాట్లాడదాం. అన్న సూపర్ అన్న, నిజంగా మీరు 1x1 షోలు ఉన్నాయి, మీ సినిమాలు చాలా ఉన్నాయి ఇప్పుడు, అంటే లెక్క పెట్టుకోవాలన్నమాట. సినిమాలు చాలా బాగుందన్న, ఈ సినిమా మాత్రం చాలా బాగా అంటే నీట్గా లవ్ స్టోరీ కానీ, మీ యాక్టింగ్ కానీ, అసలు మీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా రాముడు అంటే రాముడు లెక్క ఉండు, ఆ రాముడు కూడా చాలా దేవుడు కాబట్టి ఈ రాముడు కూడా అంతే దేవుడు అనమాట ఈ సినిమాలో. ఇక మెయిన్ రావణాసురుడు గురించి చెప్పుకోవాలి భయ్య. ఏంటి రాముడు రావణాసురుడు అనుకుంటారా, సినిమా అంత మించిపోయింది. రామాయణం విన్నప్పుడు కూడా ఇంత ఇంట్రెస్ట్ ఉందో లేదో కానీ నాకు సినిమా చూస్తుంటే మాత్రం అంత ఇంట్రెస్ట్గా ఉంది, చాలా బాగుంది అన్న. అసలు ఆ నెగిటివ్ షేడ్స్ అయితే అదిరిపోయింది. నిజంగా ఒక హీరోకు ఆపోజిట్గా విలన్ ఉండాలంటే డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డైరెక్టర్ గారిని మెచ్చుకోవాలి. సార్ రండి సార్, మీరు అసలు ఇంత మంచి సినిమా అందించినాక మీరు దూరంగా ఉంటారా? చాలా రోజుల తర్వాత అసలు చాలా బాగుంది సార్ సినిమా. నాకు స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ కోసం మాత్రం సాంగ్స్ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ, లవ్ ట్రాక్ అయితే అద్భుతంగా ఉంది. నిజంగా ఫైట్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. అంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలన్నీ చాలా తక్కువ వస్తాయి. సూపర్ డైరెక్షన్ అయితే చాలా బాగుంది సార్. అలాగే స్టోరీ అయితే అంతకు మించి ఉంది. అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోద్ది భయ్య, అసలు మిస్ కావద్దు. నిజంగా కూడా స్టోరీకి సంబంధించి ఆ లొకేషన్స్ కానీ, విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. నాకు తెలిసి రేపు ఫ్రైడే రిలీజ్ అవుతుంది. ఈరోజు ప్రీమియర్ షో చూస్తున్నాం భయ్య. నిజంగా రేపు 9 సినిమాలు ఏమో రిలీజ్ ఉన్నాయి. ఇస్ ఎ బెస్ట్ సినిమా భయ్య, అసలు ఎవరు మిస్ కావద్దు. అసలు సీత కళ్యాణ వైభోగం అనే మూవీ అయితే అద్భుతం ఒక లెవెల్లో ఉంది. చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి సబ్జెక్ట్, ఒక మంచి డైరెక్షన్, నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి.
అన్న ఐటమ్ సాంగ్ అయ్యో సినిమాలా నిజంగా బ్రదర్. అంటే ప్రతి పార్ట్ ఉందన్నమాట. అంటే ఒక సినిమాకి సంబంధించి కొన్ని మాత్రం ఉంటాయి, అంటే ఏంది సాంగ్స్ కానీ లేకపోతే ఫైట్స్ కానీ ఉంటాయి, కానీ ఈ సినిమాలో అన్ని జోనర్లు ఉన్నాయి, ఆల్ జోనర్స్ అన్నమాట. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, సూపర్గా ఉంది సినిమా. అంటే ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది, అలా ఉందన్నమాట సినిమా. నాకు తెలిసి అయితే రేపు రిలీజ్ అవుతుంది కదా, చాలామంది ఏ సినిమా చూడాలనుకుంటారు ప్రతి ఫ్రైడే. ఈ ఫ్రైడే మాత్రం రియల్గా చెప్తున్నా భయ్యా, పక్క ఇట్టు కొట్టేసింది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సీత కళ్యాణ వైభోగ అనే మూవీ మాత్రం ఎవరు మిస్ కావద్దు. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్నా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే మన హీరో గారు అసలు ఒకటే చెప్తున్నా, కుమ్మేశావనా అండ్ హిట్ కొట్టేసామని చెప్పుకోవచ్చనా. అంటే చూడడానికి సాఫ్ట్గా ఉన్నాడేమో కానీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనా. ఆ పంచకట్టు ఫైట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చనా. ఆ ఫైట్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ మన విలన్ గారు అంటే నేను చూస్తున్నంతసేపు అసలు నాకు ఒక ఒక యాంగిల్లో జాలీ రెడ్డి కనిపించాడు, పుష్పాల్లో జాలీ రెడ్డి కనిపించాడని చెప్పుకోవచ్చు. అంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఇద్దరికి ఒకరికొకరు సేమ్ ఎలివేషన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో మూవీకి కర్త కర్మ క్రియ మన డైరెక్టర్ గారు వచ్చేసారు, ఇండస్ట్రీకి మరొక స్టార్ డైరెక్టర్ వచ్చేసారని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో ఉంది. అండ్ ఒకటే చెప్తున్నా, మన అందాల ముద్దుగుమ్మ మన హీరోయిన్ అన్న, అందరు హీరో హీరో డైరెక్టర్స్ అందరికీ చెప్తున్నారు గరిమా చౌహాన్ మామూలు లేదనా. అంటే అంటే ఒకటే ఒకటే చెప్తున్నా అన్న, వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ వెల్కమ్ టు మై లైఫ్. అంటే నా క్రష్ లిస్ట్లో యాడ్ చేసుకున్నా మిమ్మల్ని. యు ఆర్ ఇన్ మై క్రష్ లిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా అంటే ఓన్లీ ఇలా అనే కాదనా, నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీలో మాత్రం. ఒక తెలుగు అమ్మాయి లాగా చాలా అంటే చాలా బాగుంది. సీతా కళ్యాణ వైభోగమే సినిమా చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. ఎందుకంటే మనందరికీ రామాయణం తెలుసు, రాముడు సీత కథ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని. ఇక్కడ కూడా సినిమాలో ఆ పల్లెటూరు వాతావరణంలో పేరెంట్స్కి రిలేటెడ్గా లవ్కి రిలేటెడ్గా చాలా బాగా చూపించారు సినిమాని. ఒక్కొక్క సీన్లో కొన్ని కొన్నిసార్లు ఫీల్ అవుతాం, అరే పేరెంట్స్ని వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోతున్నాం ఇంట్లోంచి అని ఫీల్ అయ్యి ప్రతి ఒక్కటి ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే తిరిగి వచ్చిన వాళ్ళు ఒప్పించడంలో చాలా మంచి ఉంది, చాలా ఇది ఉందని చూపించారు. మా గగనన్న అయితే వేరే లెవెల్, అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఫైట్ సీన్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. హీరోయిన్ గారు హీరో గారు చాలా అంటే చాలా బాగా చేశారు. సో దయచేసి థియేటర్కి రండి, ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ మళ్ళీ మనం ఎంకరేజ్ చేస్తేనే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేనైతే ఒక మంచి సినిమా చూసిన సీత కళ్యాణ వైభోగమే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నా కదా డైరెక్టర్ గారు, మీరు చాలా అంటే చాలా గ్రేట్ సార్. అంటే ఇలాంటి ఒక మంచి విలేజ్ బ్యాక్ స్టోరీ అనేది మా అందరికి ఇచ్చడం అనేది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఈ సినిమాలో లవ్ గురించి ఉంది, అంటే అమ్మాయిని ప్రేమించడం ప్రేమ గురించి ఉంది, తర్వాత తండ్రి గురించి ఉంది, ఆ ఎమోషన్స్ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయినాయి. ముఖ్యంగా మ్యూజిక్, చరణ్ అర్జున్ అన్న నువ్వు నిజంగా నీ పాటలే కాదు నీ మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమా ఫస్ట్ సినిమా అని కూడా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా సినిమాకి మ్యూజిక్ అనేది ప్రాణం పోసిందనమాట. సో చెప్తున్నా కదా మీరు అందరూ సినిమాని చూడండి, మీ అందరు చాలా బాగా ఎంకరేజ్ చేయండి సినిమాని. హీరో గురించి చెప్పాలన్నా రాముడు రాముడిలాగానే చేసిండు. సో మీరు అందరు వెళ్ళి కలిసిమెలిసి అందరు ఫ్యామిలీతో పిల్లలతో అందరితో వెళ్ళి సినిమా చూడాలన్న, అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడే సీతా కళ్యాణ వైభోగం సినిమా చూసాను, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి ఆశాబ్ చెప్పాలి, ఎందుకంటే ఒక మంచి సినిమా తీశారన్న, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఏదైతే నాకు చాలా బాగా నచ్చిందన్న. ఎందుకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే అంటే ఎమోషన్సే కానీ ఆ పల్లెటూరు వాతావరణమే కానీ ఇంకా రొమాన్సే కానీ అందరూ చూడొచ్చు. ప్రతి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇదైతే నాకు నచ్చింది ఏంటి, హీరో గారి క్యారెక్టర్ నా క్యారెక్టర్స్ అయితే చాలా బాగా నచ్చిందన్న. ప్రతి ఒక్కటి ఆ ప్రొడక్షన్ వాల్యూ కానీ ఆ సాంగ్సే కానీ మ్యూజిక్ అయితే ఇంక మామూలుగా లేదన్న. సినిమా అయితే చాలా ఓవర్గా చాలా అంటే చాలా బాగుందన్న. ఇంకా హీరోయిన్ అయితే ఇంకా అందాల బామ్మ అని చెప్తాను నేనైతే. హీరోయిన్ క్యారెక్టర్కి అయితే ఇంకా మనము 100కి 90 మార్క్ ఇచ్చు, అంత బాగుంది సినిమా అయితే. సినిమా అయితే చాలా బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విలన్ క్యారెక్టర్ కానీ ఆయనే కానీ చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. ప్రతి ఒక్కరు తన క్యారెక్టర్లో ఒదిగేశారని చెప్తున్నాను అయితే. సినిమా అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుందన్న. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలని కోరుకున్నా. థ్యాంక్ యూ అన్న. అన్న ఇప్పుడే చూశాను సీతా కళ్యాణ వైభోగము సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఒక పల్లెటూరు స్టోరీ, ఒక రాముడు రావణాసుడు సీత అసలు అక్కడ స్టోరీ ఏమో కానీ ఈ స్టోరీ అయితే అందరికీ చాలా చాలా బాగా నచ్చింది అన్నమాట. ఆ ఫైట్స్ కానీ హీరో గారి పెర్ఫార్మెన్స్ కానీ విలన్ గారి పెర్ఫార్మెన్స్ కానీ అన్నీ చాలా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. ఒక మంచి సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది ఈ వారంలో రిలీజ్ అవుతుందన్నమాట సీతా కళ్యాణ వైభోగము. సార్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ మ్యూజిక్ అయితే వేరే లెవెల్, అసలు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ సాంగ్స్ కానీ. సో అన్నీ కొత్తగా అనిపిస్తాయి. లాస్ట్లో 10 మినిట్స్ ఎమోషన్ అయితే అందరూ అసలు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఆ సెంటిమెంట్ని పండించిన విధానం అయితే డైరెక్టర్ గారు సతీష్ గారు ఒక మంచి స్టోరీతో వచ్చారు. స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది.
ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. యుగేందర్ గారు మీకు మంచి డబ్బులు అయితే వస్తాయి. ఈ సినిమా అయితే ఒక మంచి హిట్, అందులో నో డౌట్ అనమాట. సో అన్ని అందరు క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో అందరూ చాలా బాగా చేశారు. సినిమాకి ఎంత కావాలో అంత ఉందన్నమాట. మీరు ఎంత ఊహించుకుంటే అంత బాగుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి సీతా కళ్యాణ వైభోగం. మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ సో మచ్. సీతా కళ్యాణ వైభోగం టైటిల్ చాలా విన్న టైటిలే, కానీ సినిమాల కిష్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. హీరో కూడా రాముడి క్యారెక్టర్లో చాలా అద్భుతమైన పాత్ర తగ్గట్టుగా, సన్నివేశాల తగ్గట్టుగా ఈ ట్రెడిషనల్ కాలంలో మనకు హైందవ ధర్మానికి సంబంధించిన కొన్ని మోటివేషన్ పదాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ కానీ, అలాగే నెగిటివ్ క్యారెక్టర్ చేసిన జాలిరెడ్డి పుష్పలో క్యారెక్టర్ చేశాడు బ్రదర్ కూడా రావణాసుడి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. ట్రెడిషనల్కి అందరూ ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ సాంప్రదాయానికి ఇలాంటి సినిమాని అందరూ ఆదరించాలి. ఈ సినిమాలో ఉన్న సన్నివేశాలు, ఫాదర్ సెంటిమెంట్ కానీ మదర్ సెంటిమెంట్ కానీ అన్ని యాంగిల్స్లలో అన్ని సమపాలల్లో డైరెక్టర్ గారు కూడా స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా చూపించారు. ప్రొడ్యూసర్ గారు కూడా ప్రొడక్షన్ వెల్యూస్ తగ్గట్టుగా ఒక మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. సీతా కళ్యాణ వైభోగం సినిమా చూసిన నిజంగా అంటే చాలా బాగుంది భయ్య. చాలా ఒకప్పుడు రాముడు సీత గురించి ఓ కష్టాలు పడితే ఈ సినిమాలో ఇంకో కష్టాలుగా చూపించడం, అన్నిటికంటే సినిమాలో ముఖ్యంగా చెప్పాలంటే ఐటెం సాంగ్ చాలా బాగా నచ్చింది. ఆ ఐటెం సాంగ్లో కొన్ని వాళ్ళు డ్రామాలు వేయడం, కొన్ని సిచ్యువేషన్స్ చాలా బాగా అనిపించింది నాకైతే సినిమాలో. కొన్ని సీన్స్ మాత్రం కొన్ని డైరెక్టర్ని అడగాలనిపించింది, కానీ ఇక్కడైతే మన దగ్గర డైరెక్టర్లు. సినిమా చాలా బాగుంది భయ్య. చాలా సీన్స్ కానీ, కొన్ని సిచ్యువేషన్స్ కానీ, ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ, ఇంకా కొన్ని ఎప్పుడైతే తల్లిదండ్రులు లవ్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు, ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు అనే విషయాలు చూపించడం చాలా మంచిగా అనిపించింది. ఈ లవ్ సీన్లా లవ్వర్ లవ్ వరకు రాను, ఫాదర్ ఎందుకు ఇమోషనల్ అవుతారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు సఫర్ అవుతారు అని కొన్ని ఈక్వెన్స్ అయితే చూపించడం జరిగింది. చాలా బాగా అనిపించింది భయ్య. మీరు కూడా ఈ సినిమా ఖచ్చితంగా చూడండి, రేపు రిలీజ్ ఉంది. సెంటిమెంట్ చాలా బాగుంది అండ్ సాంగ్స్ హైలైట్, సాంగ్స్ ఫ్యామిలీ స్టోరీ బాగుంది. అంటే రాముడి వారి సీతకి రిలేటెడ్ గా ఉంది, సెంటిమెంట్ గా బాగుంది. మదర్ అండ్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ బాగుంది, అంటే సెంటిమెంట్ బాగా ఉంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ తిరిగి హీరో కూడా మంచి డైలాగ్ డెలివరీ బాగా చెప్తున్నాడు, విలన్ గగన్ కూడా చాలా బాగా చెప్తున్నాడు. స్టోరీ కూడా సూపర్ ఉన్నది. ఓ సెంటిమెంట్ ప్లస్ అందులో ఒక మెసేజ్ ఇవ్వడం అంతా బాగుంది. సినిమా ఫ్యామిలీస్ చూడొచ్చు ఫిలిం. ఇటువంటి మూవీ తీయాలి, జనాలందరూ చూసి పెద్ద మార్పు చాలా జరుగుతుంది. చాలా బాగుందని మూవీ, చాలా 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 నచ్చింది మూవీ. చాలా ఐ షుడ్ సే టెరిఫైయింగ్ అండ్ సుమన్ సార్స్ పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ గ్రేట్. గరిమాస్ పర్ఫార్మెన్స్ వాజ్ ఆల్సో వెరీ నైస్ అండ్ ఐ థింక్ యు నో నన్ అబ్సల్యూట్లీ గ్రేట్ డైరెక్షన్ బై సతీష్ జీ. ద స్టోరీ లైన్ వాజ్ ఆల్సో వెరీ నైస్. ఔర్ అభీ తో క్యా సీతారామ్ కా చలన్ చల్ రహా పూరా దేశ్ మే, తో ఇట్ మ్యాచెస్ దట్ కన్సెప్ట్ ఆల్సో. ఫ్యామిలీ సే ఆగే సబ్జెక్ట్ సిక్తే. యెస్ ఇట్ ఇస్ అ ఫ్యామిలీ మూవీ, డెఫినెట్లీ అ ఫ్యామిలీ. And a must watch movie. చాలా బాగుంది, హీరోది బాగుంది, ఇంకా విలన్ ఇంకా సూపర్ అసలు చాలా బాగుంది. తెలంగాణలోనే ఎంకరేజ్ చేయాల్సింది కంపల్సరీ, సూపర్. నేను కూడా చాలా చాలా చెప్తా అందరికి చూడమని. విలన్ది కానీ హీరోది కానీ హీరోయిన్ది కానీ ఎక్సలెంట్ యాక్టింగ్. సో స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ సూపర్ ఉంది. ఊరు టైప్ లో కొంచెం మోడర్న్ స్టైల్ లో మంచిగా తీసిండ్రు. ఈ జనరేషన్ కు నచ్చేలా సూపర్ గా తీసిండ్రు మూవీ. సో ఫ్యామిలీతో చూడొచ్చా? ఫ్యామిలీతోనే చూడాలి కంపల్సరీ. స్పెషల్లీ టీనేజ్ గర్ల్స్, టీనేజ్ బాయ్స్ చాలా బాగుంది. అందరూ ఒకసారి హీరో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హీరో పర్ఫార్మెన్స్, హీరో ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగుంది. హీరోయిన్ కూడా ఫస్ట్, అంటే హీరో కానీ హీరోయిన్ కానీ ఫస్ట్ టైం వాళ్ళు, ఫస్ట్ మూవీ అంటే ఇది. కానీ చాలా ఎక్కడ ఆ ఫస్ట్ అనేది తెలియట్లేదు. వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేసారు. క్యారెక్టర్ కి ఏమంటారు న్యాయం చేశారు వాళ్ళు. చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుందండి. సాంగ్స్ ఆసమ్, లిరిక్స్ కానీ మ్యూజిక్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్ చేసుకున్న సీన్స్ ఉన్నాయి కదా, ఆ లొకేషన్ కానీ చాలా చాలా బాగుంది. అంటే అది ఎక్కడో తీశారు అన్నట్లుగా ఉంది, కానీ మన లోకల్ ఏరియాస్ లోనే తీశారు కాబట్టి చాలా బాగుంది. మొత్తానికి సినిమా చాలా బాగుంది. అందరూ వచ్చి థియేటర్లో ప్రతి ఒక్కరు చూడాలి.
ఈ కాలంలో ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ అనేది చాలా బాగొచ్చిందండి. చాలా బాగుంది. మా మరిది వినయ్ ఉన్నాడు కదా, మూవీలో ఉన్నాడు, చాలా బాగుంది.